జగన్ బలే దెబ్బకొట్టాడే ఉస్సురంటున్న కర్నూలు జిల్లా నేతలు. సంక్రాంతి పండగ ముందే వచ్చిందనుకున్నారు, మళ్ళీ లక్షలకు లక్షలు సంపాదించుకోవచ్చుననుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల తీరుది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలకు పండగే పండుగ. వారి ఓటుకు అంత విలువుంటుంది. ఇక ఎన్నికల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు వారిని మహారాజుల్లో చూసుకుంటారు. వారికి గౌరవ మర్యాదలు పుష్కలంగా లభిస్తాయి. కర్నూలు జిల్లాలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరును పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ తేదీ వరకు వారిని క్యాంపులకు తరలిస్తారు. బెంగుళూరు, గోవా ఇలా వారు కోరుకున్న చోటకు విమానాలలో తీసుకువెళ్తారు. ఖరీదైన రిసార్ట్స్లో బస ఏర్పాటు చేస్తారు. కొంత ఫిక్స్డ్ అమౌంట్ కూడా ముట్టజెప్తారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చయిందన్నది అంచనా. రెండు పార్టీలు క్యాంపులను నిర్వహించి పోలింగ్ రోజుకు కర్నూలు తీసుకువచ్చారు. రాజభోగాలు అనుభవించి వచ్చారు. కొందరైతే కుటుంబ సభ్యులతో సహా టోర్లకు కలిసి వెళ్లారు. అయితే ఎన్నిక పూర్తయి నెలలు తిరగకుండానే మళ్లీ నోటిఫికేషన్ రావడంతో పండగ చేసుకుందామనుకున్నారు. వీరి ఆనందానికి జగన్ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జగన్ నిర్ణయించడంతో అటు వైసీపీ ఇటు టీడీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు నిరాశలో మిగిలిపోయారు. ఎన్నిక వస్తే తృణమో ఫణమో గిట్టుబాటు చేసుకుందామనుకున్న కొందరు స్థానిక నేతలకు ఆ అవకాశం లేకుండా పోయింది. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరం కావడంతో ఇక ఎన్నికలో టెన్షన్ ఉండదు, దాదాపుగా ఏకగ్రీవమే అవుతుంది. ఇక అప్పుడు క్యాంపులుండవు, కానుకలుండవు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీలకు అతీతంగా తెగ ఫీల్ అయిపోతున్నారట.